బట్టి చూస్తున్నాం సార్. మీరు ఎన్నో చరిత్రలు మార్చారు సార్, అందరూ మార్చారు. కానీ మహానుభావుడు వైఎస్ జగన్ గారు ఈరోజు పరిపాలన విభాగంలోని మూడు రాజధానులకి ఏకీభవిస్తున్నాం సార్, మేము అందరం కూడా. సో అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మనం మొత్తం ఏజెన్సీ మొత్తం ఇలాగ పాడేరు దగ్గర నుంచి ముంచుకుపోటు దాకా వెరీ క్రూషియల్ సిచ్యువేషన్ సార్. ఎందుకంటే నెక్స్ట్ రేట్తో కూడా ఇక్కడ ఇలా పెట్టి ఉంటే పోలీసు విధానం కూడా మంచి బెటాలియన్ వస్తుంది. ఇలా గట్ల ప్రజలు కూడా మంచి సకాలంలో మంచి పరిపాలన ఇవ్వాలన్నది అతని ఉద్దేశం అండి. అలాగే ప్రతి వాళ్ళు కూడా అమ్మఒడి పథకం కానీ, అలాగే నేను హోంగార్డ్ని సార్, నాకు రోజుకి వెళ్తే బత్యం లేదు సార్. అలాంటి పరిస్థితుల్లోని కూడా నాకు నా కూతురికి అమ్మఒడి పథకం ఇచ్చారు సార్ జగన్ గారు. అతనికి మేము మెచ్చుకోవాలి సార్. ఎటువంటి రాజకీయ నాయకుడు ఇలాంటి ఎప్పుడు చేయలేదు సార్. సార్ ఒకటి సార్, ఎవరు అతను చంద్రబాబు నాయుడు గారు ఇంకా మూడు నెలల్లోనూ ఉన్నదనపత్రుడికి వెళ్ళనేమో హోంగార్డులకేమో 18,000 రూపాయలు చేశాడు సార్. అంగన్వాడీ టీచర్లకేమో 6,000 నుండి 10,000 రూపాయలు చేశాడు సార్. అతను రాజకీయ ప్రభావాల బట్టి అతను ఓట్లేస్తారని చెప్పారు కానీ తప్ప కానీ సార్ ఎవరు నమ్ముతారండి? నమ్మరు సార్. దేర్ ఇస్ వన్ మేర్ ఆర్మీ సార్. అంటే వాళ్ళ నాన్నగారు ఆశయాలు సార్ జగన్ గారు. సో ఇలాంటి వ్యక్తులు ఇంకా పుడుతూ ఉంటారు సార్. అలాగే మా పోలీస్ వ్యవస్థ కూడా మంచి పథకాలు ఇచ్చారు సార్. మాకు కూడా జీతం పెంచారు ఆయన, పెద్ద ఆయన. ఆ విధంగా ఇటువంటి మహానుభావుడు ఉండడం, ఇతను కాకపోతే ఇంకో జగన్, ఇంకోలాంటి జగన్ పుట్టాలి మేము ఆశిస్తున్నాం సార్. అమరావతికి నేను చెప్పేది ఏంటంటే, అతను కూడా ఒకటి చెప్పాడు సార్, ప్యాకేజ్ వాటర్ మే బేబీ ప్యాకేజ్ ఏంటంటే సార్, సస్యశ్యామలంగా ఉన్న దేశం సార్, అది ఒక వ్యవసాయానికి సంబంధించిన విషయాన్ని అతను స్వార్థం గురించే తప్ప కానీ అది రాజధాని ఎలా అవుతుందండి? అది రాజధాని కోస్టల్ ఏరియా ఉండాలండి, కోస్టల్ ఏరియా ఉండాలి. కోస్టల్ ఏరియా అంటే బీచ్ ఉండాలి, హార్బర్ రావాలి అక్కడికి. ఇది ఇక్కడ పెడదామండి. అప్పుడు రైతుల దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బులు అండి అవి. అతను చేసిన తప్పది, అది అక్కడ వ్యవసాయానికే గిట్టుబాటు ధర ఉంటుంది, వ్యవసాయానికే పనికొస్తుంది అది. ఇక్కడ అమరావతి లేదు సార్, అతను మొత్తం రిటర్న్ ఆ భూములు మీరు మళ్ళీ మళ్ళీ సాగు చేసుకోండి అని అంటున్నారు సార్. అతను మీరు మీ భూములు సాగు చేసుకోండి, ఇతను చేసిన తప్పు పని. ఇది వ్యవసాయాన్ని సార్, అది ఎక్కడ అమరావతి అనేది విజయవాడ అమరావతి, కృష్ణా జిల్లా అమరావతి, అది ఓన్లీ వ్యవసాయానికి చెందింది. దాని రాజధాని చేస్తే ఎవడు ఒప్పుకుంటారండి? వేల మంది రైతులు అక్కడ అన్నా బాబు అని ఏడుతున్నారండి. అతను చేసిన తప్పు చంద్రబాబు నాయుడు, దర్ ఇస్ నాట్ కరెక్ట్. ఏంటంటే విశాఖపట్నం కానీ లేకపోతే ఇంకొకటి అనుకుంటున్నారు, ఇంకొక రెండు నల్గొండ కానీ దొనకొండ రెండింటిలో పెట్టమన్నాడు, తప్పలేదు. విశాఖపట్నం అంటే కోస్టల్ ఏరియా సార్, మొత్తం ఎక్కడి నుంచి సార్? అమెరికా నుంచి ఇక్కడి నుంచి కూడా రావడానికి మనకు కావాల్సింది. అతనే అన్నారు, అతను నివేదిక ఇవ్వాలంటున్నారు కదా. ఆ నివేదిక అనేది దాని మీద ఆధారపడదు సార్. ఎక్కడ మా మద్రాసు కానీ ఇవి కానీ ఎలా ఏర్పడ్డాయి అంటే అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి సార్. ఇవన్నీ మద్రాసులో కూడా కోస్టల్ ఏరియా కావాలంటే, మద్రాసు చెన్నై కూడా కావాలంటే కోస్టల్ ఏరియా కావాలని అక్కడ రాజధాని చేశారు తనని. అక్కడి నుంచి మనం వచ్చాం సార్ ఇక్కడికి. వచ్చిన తర్వాత కూడా కోస్టల్ ఏరియా కావాల్సిన సంబంధించిన విషయాలే మాట్లాడతారు. ఎవరైనా సరే నువ్వు కానీ నేను కానీ నా కొడుకు కానీ ఈ కొడుకు కానీ బతకాలనుకుంటే కోస్టల్ ఏరియా నుంచి, అమెరికా నుంచి కానీ ఆఫ్రికా నుంచి కానీ ఏమి రావాలన్నా సరే సార్, సీ షోర్ నుంచి రావాలి సార్. అంటే సముద్రం నుంచి మార్గాన్ని పెట్టి రావాలి సార్. మనకి ఏం లేవు సార్ వనరు. అయితే ఇవన్నీ వేస్ట్ సార్. అయితే ఏమిటంటే రైతులకి మంచి ఆ భూములు అతనికి ఇవ్వడానికి అతను చూస్తున్నాడు. మీ దగ్గర మీ డబ్బులు తీసుకో, మీ భూములు మీకు ఇచ్చేస్తాం చంద్రబాబు జగన్ గారు అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మొత్తం దగ్గర ఎంత సార్ బోల్డ్ అనే ఎకరాలు తీసుకున్నాడు. వాళ్ళకి ఏవి నాట్ ఆన్ సార్, దట్ ఈస్ వెరీ ఫూలిష్. అంతే సార్. ఓకే, ఇఫ్ ద బైజాక్ విల్ బి ఇన్ ద క్యాపిటల్ దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద ఫార్మస్యూటికల్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ సెక్టర్ ఓన్లీ, బికాస్ ద బైజాక్ ఈస్ రైట్ నౌ ఇన్ ద గ్రోయింగ్ సెక్టర్ ఓన్లీ ఇన్ ద ఫార్మస్యూటికల్ ఫీల్డ్. ఇట్ విల్ బి బెటర్ టు ద ఫార్మస్యూటికల్ ఫీల్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ బెనిఫిట్ ఫర్ ద. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.